ఢిల్లీ ఏపీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కేవీపీ జేడీసీలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం దాని బాధ్యతలను విస్మరించి అవి ఏ విభజన హామీ చట్టాన్ని అయితే అది భాగస్వామ్యం, ఏ విభజన హామీ చట్టాన్ని అయితే ప్రతి అంగుళాన్ని అది పరిశీలించి ప్రతి క్లాజ్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఆమోదించారో ఆ విభజన చట్టాన్ని వాళ్ళు అమలు చేయకుండా కుంటి సాకులు చెప్పి ఇప్పటి వరకు తప్పించుకుంటున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. వారు కనీసం ఎప్పుడైనా ప్రజలను మభ్యపెట్టే దాంట్లోంచి బయటకు వచ్చి వారికి ఖచ్చితమైన పాత్ర ఉంది విభజన హామీని ఆమోదించడంలో. మాట్లాడితే తలుపులు మూసి నిన్న కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఎటువంటి విచక్షణ ఉపయోగించి చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రధానమంత్రిగా 3.5 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఏ డివిజన్ అయినా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా రాష్ట్ర అసెంబ్లీలోనైనా ఏ డివిజన్ పాస్ చేయాలన్నా ఏ బిల్లులో మామూలు బిల్లులో డివిజన్లను తీసుకోవాలన్నా ఖచ్చితంగా తలుపులు మూసే చేస్తారు. అవునో కాదో మీరు శాసనసభ నిబంధనలు పార్లమెంటు నిబంధనలు చూసుకోండి. ఇట్లా పార్లమెంటు సాక్షిగా నిస్సంకోచంగా నిర్లజ్జిగా అబద్దాలు చెప్పే ఈ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేస్తుందనేది నేను నమ్మను. రాష్ట్రానికి వస్తాను రండి, 45,000 కోట్ల రూపాయలు కావాలి రాజధాని నిర్మాణానికి. ఎంత ఇచ్చినారు? 2,000 కోట్ల రూపాయల. 45,000 కోట్లు కావాల్సింటే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ కావాల్సింటే 4 కోట్లు ఇచ్చి చేతులు దొక్కుంటే ఊరికే ఉంటారా? 58,000 కోట్ల రూపాయలు పోలవరానికి కావాల్సింటే ఇచ్చింది 2,000 కోట్ల. మీరు 12 సంస్థలకు భారత ప్రభుత్వ సంస్థలకు 11,000 కోట్ల రూపాయలు కావాల్సింటే ఇచ్చేది 400 కోట్ల రూపాయల. ఇంత ముస్తిగా ఏదో ఎంగిలి మెతుకులు వేస్తున్నట్టు వేస్తుంటే మీరు లాలూచి పడవద్దు. రండి అందరు రండి. ఎవరైనా ఏ రాజకీయ పార్టీలైనా ఏ ప్రజాసంఘాలైనా ఎవరైనా మీరు ముందండి, మేము వెనకుండా నడుస్తాం, మాకు ఇబ్బంది లేదు. ఈ రోజు మేము ఒక ప్రజా ఉద్యమం.